సిఈపి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే సిఈపి లోనే మనం చేస్తాం సిఈపి లో మనం మాట్లాడడం అన్ని కూడా చేయాలి దానివల్లనే మనకు బిజినెస్ అనేది క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మనం మీటింగ్స్ కేళ్ళినప్పుడు మనకు బిజినెస్ అనేది ఓవరాల్ గా ఐడియా అర్థమైపోతుందన్నమాట సో మీటింగ్స్ అనేది ఎక్కడ కూడా మిస్ చేయకండి నెక్స్ట్ మీ అప్లైన్ ని గుడ్డిగా నమ్మండి ఎందుకంటే అప్లైన్స్ అంటే ఒక లైఫ్ లైన్ అన్నమాట ఎందుకంటే మనకు ఇప్పుడు అదేంటంటే గురువు లేని విద్య గుడ్ విద్య అంటారు కదా అట్లా మనకు అప్లైన్ లేకుండా మనం బిజినెస్ చేద్దాం మన ఓన్గా చేద్దాం అనుకున్నామంటూ మనం సక్సెస్ కాలేము అనమాట అంటే ఇప్పుడు మన నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎట్లా ఉందో మనము మనం అట్లా ఉన్నాం కానీ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీనివాస్ సార్ సార్ 100,000 రూపాయల పైన ఇంకా సంపాదిస్తుంది సో సాధన ఫాలో అయితే మనకేమొస్తుంది 100,000 సార్ ఇప్పుడు దాస్ సార్ 10,000 సంపాదిస్తుంది సాధన ఫాలో అయితే సార్ సో వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు బయట మీకు ఎవరైనా నేర్పిస్తున్నారా మీ పక్కన ఉండి నాతో పాటు నీకు ఒక 6 నెలల్లో నీకు 50 ఉద్యోగం ఇప్పిస్తాను నీకు ఎవరైనా ఇప్పారా మీకు చెప్పలేదు కదా సో ఇక్కడ మనకు ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ మనకు పుష్ చేస్తారు అనమాట అంటే మనకు వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళ అడుగులో అడుగేసి నడవడం అనమాట అంటే అడుగులో అడుగు అంటే వాళ్ళ నడవడం కాదు వాళ్ళు ఎట్లా చేసిరో మనం కూడా అట్లా చేయాలి సో ఫ్రెండ్స్ ఒకటే డిసిజన్ అనేది స్ట్రాంగ్గా తీసుకోవాలి ఎందుకంటే మనకు చాలా మంది ప్లాన్లకు వెళ్ళినప్పుడు ఆ ఇక్కడ వెస్టేజ్ మాకు తెలుసులే చూసినాం లే అంటే ఎందుకంటే నాకు కూడా 2013లోనే ఈ వెస్టేజ్ అనేది ఒక పర్సన్ నాకు చెప్పాడు చాలా సార్లు నాకు ఫోన్ చేసాడు చాలా సార్లు నాకు ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇక రోజు ఫోన్ చేసాడు అనమాట ఒక రోజు లాస్ట్కి సరే సార్ అంటే వచ్చి కలిసిండు చెప్పిండు ప్లాన్ చెప్పి అంతా అయిపోయిందని నేను పట్టించుకోవాలి అట్లా మనం కూడా చాలామంది మనం ఫోర్సే చెప్తుంటాం కానీ సార్ చెప్పింది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం అవసరం ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆయనకు హెల్త్ అవసరం ఉందా మనీ అవసరం ఉందా కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలి కాకపోతే కమ్యూనికేషన్లో ఉంటాం మన బిజినెస్కి రాకపోయినా కానీ కమ్యూనికేషన్లో ఉంటాం ఎందుకంటే చూడండి ఈరోజు నేను బిఫోర్ నాకు కార్ రాకముందుకు ఎట్లా అంటే చాలామంది నేను ప్లాన్ చెప్పిన వాళ్ళు ఎవరైతే నో చెప్పినో నా కార్ వచ్చిన తర్వాత చాలామంది కాల్ చేయడం స్టార్ట్ చేసినమాట కొంతమంది ఏంటంటే నాకు తెలుసులో నువ్వు కంపల్సరీ చేస్తావు అని అంటుంది అంటే మనం ఆల్రెడీ సక్సెస్ అయిన తర్వాత చాలామంది ఏదో ఒకటి చెప్తారనమాట అంటే ఇట్లా నువ్వు నీకే నాకు అంటే నువ్వు చేసిన నేను చూస్తున్నా అది అంటారు కానీ అయినా కానీ కొంతమంది రారు అంటే ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఒక 45,000 అంటే 44,000 ఇన్కమ్కి కొంతమంది వస్తుండొచ్చు కొంతమంది 1,00,000 ఇన్కమ్ అయినాక అంటే కొంతమంది మన లైఫ్ స్టైల్ చూసి కూడా చాలామంది వచ్చేటోళ్ళు ఉంటారు కానీ మనం ప్లాన్ చెప్పిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టదు వాళ్ళతోటి మనం ఏం గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రేపు మళ్ళీ మన దగ్గరికి వస్తారు ఎందుకంటే మనం కరెక్ట్గా వాళ్ళతోటి లేమనుకో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు బెస్ట్ ఫీల్ చేస్తారు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయినప్పుడు మనకు లాస్ అయిపోతుంది అవునా కదా సో ఇక్కడ ఒకటే గురించి ఇక్కడ మీ అప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను నా లైఫ్ మొత్తం శ్రీనివాస్ చారి సార్ అండ్ శ్రవంతి మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఈ బిజినెస్లో ఉండేవాడిని కాదు ఎందుకంటే వాళ్ళు శ్రీనివాస్ చారి సార్ నాకు ఎప్పుడు కూడా అంటే ఆయన మాటలు ఆయన ఒక ప్రతి ఒక్కటి కూడా ఎవరు కూడా మనకు అట్లా ధైర్యం అనేది చెప్పారు లైఫ్లో అవునా కదా మన చుట్టాలలో ఎవరైనా మనకు వచ్చి ధైర్యం చెప్తారా అంటే మీ నువ్వు ఏదైనా నీ దగ్గర నీ ఎంట్లో ఉంటా అంటారా కనీసం ప్రొడక్ట్స్ తీసుకోమని కూడా తీసుకోరు అవునా కదా అంటే వాళ్ళని మనము చాలా ఫాలో అవుతుంటాము చాలా ఇది చేస్తుంటాము కానీ ఇక్కడ మన బిజినెస్కి వచ్చిన తర్వాత మనకు రియల్ ఫ్రెండ్స్ ఎవరు రియల్ ఎట్లా అంటే మనకు అర్థమైపోతుంది అనమాట మనకు రియల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇక్కడనే ఉంటారు మన టీంలో ఉన్న వాళ్ళు మాత్రం మన రియల్ ఫ్రెండ్స్ అనమాట ఎందుకంటే చూడండి బిజినెస్ అనేది చుట్టాలతో అసలు కాదు ఇప్పటివరకు మా చుట్టాలు ఎవరు లేరు బిజినెస్లో ఓకేనా కానీ ఇక్కడ మొత్తం కూడా నాకు స్ట్రేంజర్సే ఉన్నారు ఇప్పుడు సంజయ్ అనే పర్సన్ నేను కొలీగ్స్ ఇద్దరం నేను చాలామంది చెప్పిన ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు కూడా ఒక్కో పర్సన్ కూడా నాకు చాలామంది చెప్పాను కానీ ఎవరు కూడా నా బిజినెస్ వరకు లాగిన్ అవ్వలేదు జస్ట్ నేను ఏదో అడిగినా అని చెప్పేసి కొంతమంది ఆధార్ కార్డు ఇచ్చారు ఒకరిద్దరు ప్రొడక్ట్స్ తీసుకున్నారు అంతే ఆ తర్వాత చెప్పుకోవడం వల్ల సంజయ్ అని ఒక గ్రేట్ లీడర్ డైమండ్ లీడర్ దొరికిండు ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొక పర్సన్ అట్లా మనకి ఏంటంటే సార్ చెప్పాడు కదా మనకు ఒక పర్సన్కి 10 నెంబర్ రావచ్చు ఒక పర్సన్ 90 నెంబర్ కూడా రావచ్చు అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఒక 1 ఇయర్ వరకు కూడా ఒక పర్సన్ కూడా దొరకకపోవచ్చు మనకు ఎందుకంటే చాలామంది కానీ ఒక 1 ఇయర్లో కూడా మనము డీసీడీ కూడా రావచ్చు దాంట్లో ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనకు ఎప్పుడు మన బిజినెస్కి రావాలో రైట్ అంతా కూడా రాసిపెట్టి దాన్ని అట్లని చెప్పేసి మనం ఇంట్లోనే ఉంటే అది రాదు మనం చేయాలి ప్లాన్ చేయాలి కలవాలి కలిసి వాళ్ళని కలిసిన తర్వాత ప్లాన్ చెప్పిన తర్వాత ఎవరైతే మనకు ఆల్రెడీ కొంచెం నేర్చుకున్న తర్వాత ప్లాన్ చెప్పినప్పుడు అర్థమైపోతుంది ఇద్దరు బిజినెస్ చేస్తారా లేదంటే కస్టమర్ మెంటాలిటీ అనేది అర్థమవుతుంది అవునా కదా ఆల్రెడీ చెప్పే వాళ్ళకి మన అందరికీ కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి బిఫోర్ నా కార్ ఏంటంటే ఎట్లా మేము ఊరికి వెళ్ళేటప్పుడు పండగకి ఎక్కడ వెళ్ళినా కానీ
ఆల్మోస్ట్ మేము బండి మీద పిల్లలు మా వైఫ్ అందరం కలిసి అంటే బ్యాగులు కూడా బండి మీద పెట్టుకుని పోతుంటే అట్లా సైడ్ పోతుంటే ఇట్లా పక్క నుంచి పెద్ద వెహికల్ పోతుంటే భయం అయిపోయింది అనమాట. అంటే చాలా అంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ప్లేస్ కూడా పోతుంది ఎందుకంటే పిల్లలము బండి మీద అంటే కష్టం కదా. అవునా కదా, ప్లే చేస్తున్నా లేదా. సో కానీ ఈరోజు మేము మొన్న దసరాకి కార్ లో వచ్చినాం అనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. లైఫ్లో కూడా కార్ ఉంటుందని నేను అనుకోలేదు. ఉన్నా కానీ ఎప్పుడో ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్లో ఒక చిన్న ఆల్టో కార్ కొంటారేమో అనుకున్నాం. అంతేగాని అది కూడా సెకండ్ హ్యాండ్లో ఒక లక్షణాలలో కొంటారు కదా, అట్లా కొనొచ్చు అని అనుకున్నాను అది కూడా. కానీ ఈరోజు ఒక మంచి ఒక 10 లాక్స్ లో టాటా పంచ్ కార్ తీసుకున్నాం. సో నాకు డ్రైవింగ్ కూడా రాదనమాట, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో చూడండి, డిస్ట్రిక్ట్లో చాలామంది డ్రైవింగ్ రాకుండానే కార్ కొంటున్నారు. సూపర్ ఉందా లేదా. సో ఇక్కడ మీరు కూడా డిసిషన్ తీసుకుంటే 6 నెలల్లో మీరు కూడా ఒక మంచి మీరు అనుకున్న కారు 100% తీసుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్రీలో కొన్ని వేల మంది తీసుకున్నారు, మనం ఎందుకు తీసుకోవద్దు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ బయట చూడండి ఫ్రెండ్స్, ఒక బిజినెస్ చేయాలంటే చూడండి చాలామంది చాలా రిస్క్ చేస్తున్నారు, చాలా లాస్ అవుతున్నారు, ఎంతో అంటే మెంటల్ టెన్షన్ ఉంటున్నారు. కానీ మనం ఇక్కడ ఒక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, కానీ ఒక ఏం చదువుకుని వ్యక్తులు ఈరోజు కొన్ని లక్షల రూపాయలు ఎంత సంపాదిస్తున్నారు చూస్తున్నామా లేదా. మరి వాళ్ళు చేసినప్పుడు సక్సెస్ అయినప్పుడు మనం అవుతామా కావాలి. సో మీరందరూ కూడా డిసిషన్ తీసుకోండి. ఒకటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన అప్లై అయిన కనుక మనము కరెక్ట్గా ఫాలో అవ్వాలైతే 100% సక్సెస్ అవుతాం. ఇక్కడ ఎవరైనా కూడా మన ఓన్ మైండ్ తోటి పనిచేయదు. ఎందుకంటే మన మైండ్, మన నాలెడ్జ్ ఎంత ఉందో దాని తగ్గట్టుగానే మనం ఆల్రెడీ మన లైఫ్ స్టైల్ ఉంది. ఆల్రెడీ 1 లక్ష రూపాయల ఇన్కమ్ ఉన్న వ్యక్తి లైఫ్ స్టైల్ మనకు కావాలంటే అతన్ని ఫాలో అయినప్పుడే, అతను ఏం చేస్తుండో మనం చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఇంకా మనం అప్లయన్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఇంకా మనము అనుకున్న దానికంటే కూడా ఇంకా ఫాస్ట్గా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సార్ వాళ్ళు ఎంత టైం పెట్టిందో అంతకంటే కూడా ఇంకా ఫాస్ట్గా కూడా కావచ్చు. అవునా కదా. సో మీరందరూ కూడా డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకోండి. ఇంకా లాస్ట్ ఏంటంటే, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసినో వాళ్ళని మాత్రం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మాత్రం వదలకండి. 6 మంత్స్ టు 1 ఇయర్లో ఇక్కడ ఉన్న ప్రతి ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అంతమంది కార్ తీసుకోవచ్చండి 100%. ఓకేనా. వస్తుందన్నప్పుడు మనం చేయొచ్చు. ఒకవేళ ఇది కాకుండా మీరు ఏదైతే బయట చేస్తున్నారో జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ, దాంట్లో మీకు నెలకు 50 లక్షల రూపాయలు ఇంకా వస్తుంది ఒకసారి ఆలోచించండి. అట్లా వస్తుంది అనుకుంటే ఓకే వస్తుంది. అట్లా 20,000 శాలరీ ఉన్న 1 లక్ష రూపాయలు ఇంకా వస్తుందా ఒక 1 ఇయర్ తర్వాత. కానీ ఇక్కడ ఈరోజు 10,000 తీసుకుంటున్న వ్యక్తి కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కదా లక్షన్నర కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మా సార్ చూసిన మాట కంపెనీలో ఆల్మోస్ట్ సార్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే దాదాపు 28 ఇయర్స్ అండ్ ఇన్కమ్ ఎంత అంటే 80,000. కానీ ఎంత ప్రెషర్ ఉంటాడు తెలుసా, రోజు టెన్షన్స్ అనమాట. జాబ్లో ఎంత ప్రమోషన్ పైకి పోతున్న కొద్ది శాలరీ చాలా కొంచెం పెరుగుతుంది కానీ ప్రెషర్ మాత్రం చాలా పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి, ప్రైవేట్ జాబ్. సో చూడండి, ఇప్పుడు మనము జాబ్లో సెక్యూరిటీ ఉందా, మనకి సెక్యూరిటీ ఉందా లేదు. అంటే మనము యాక్టివ్ ఇన్కమ్లో ఉంటాం, పని చేసిన రోజులో డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 3-4 ఇయర్స్ కనుక కరెక్ట్గా మనం మనస్ఫూర్తిగా పనిచేయగలిగితే జీవితాంతాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనకు మన గ్రేట్ అప్లయన్స్ అంతా మన వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారో మనం అందరం కూడా అట్లా సక్సెస్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకోండి. వన్స్ అగైన్ మై అప్లయన్స్ అండ్ మై మెంటర్ శ్రీనివాస్ చార్య సోమంది మేడంకి నేను నా అంటే జీవితంలో ఎందుకంటే నాకు ఇక్కడ బయట ఎక్కడ కూడా ఎవరు కూడా మనకి ఒక ధైర్యం అనేది ఇవ్వరు. అంటే నేనున్నా నేను ఏ తీస్తాను అని ఎవరు సపోర్ట్ చేయరు. అవునా కదా. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మన అప్లయన్స్ చాలామంది ఉంటారు, మన అందరు కూడా సపోర్ట్ హెల్ప్ చేస్తారు. మనకి ఇక్కడ ఎవరెవరు మనకు ఎవరు కూడా మనకు రిలేషన్ లేదు, ఫ్రెండ్షిప్ అయినా కానీ ఇక్కడ అందరూ ఇక్కడ కష్టం. ఇక్కడ ఉన్న ఏవైతే పర్సన్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్లో ఉన్నవాళ్ళు. సో బయట ఏంటంటే నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ వాళ్ళకి దూరంగా ఉండండి. సాధారణంగా నెగిటివ్ అంటే కొంచెం దూరాన్ని చూస్తుంటేనే మనం బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సేమ్ ఓకే ఫ్రెండ్స్, నాది టైం కూడా అయిపోయింది. సో మీరందరూ కూడా రైట్ డిసిషన్ తీసుకోండి. ఇక్కడ జస్ట్ చూడండి, ఒక ఎట్లా అంటే మేము ఒక 2 డేస్ డిఫరెన్స్ మీద 2 కార్లు తీసుకున్నాం, నేను మై డౌన్ లైన్ మల్లేశ్వర్. సో చూడండి, బయట మనకి మనం కార్ కొనం, మనమే కొనలేము కానీ వేరే కొనగలుగుతామా, దగ్గర నుండి హెల్ప్ చేయగలుగుతామా. కానీ ఇక్కడ మాత్రం
మన తో పాటు ఎవరైతే వస్తున్నారో మనల్ని నమ్మి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 100% విన్ విన్ సిచ్యువేషన్ అందరం కూడా సక్సెస్ కావచ్చు సో మీరందరూ కూడా రైట్ డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ విష్ణు గారు